వృద్ధుల ఇళ్లే ఆమె టార్గెట్. తెలివిగా చోరీలు చేయడంలో ఆరితేరింది. ఇప్పటికే అనేక సార్లు జైలుకు వెళ్ళింది, కానీ చోర వృత్తిని మాత్రం వదులుకోవడం లేదు. ఈమె పేరు నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ. ఈమెకు వృద్ధులంటే చాలా ఇష్టం. వాళ్లకు సేవ చేసి పుణ్యం సంపాదించాలని కాదు, తెలివిగా మోసం చేసి అందిన కాడికి దోచుకోవచ్చన్నదే ఇక్కడి మర్మం. ముందుగా వృద్ధులు ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకుంటుంది జగదాంబ. వాళ్లను మెల్లగా బుట్టలో వేసుకుంటుంది. పనంతా చేస్తానని, ఇంటిని అద్దంలా మార్చేస్తానని నమ్మబలుకుతుంది. జీతం విషయంలో పెద్దగా బెట్టు చెయ్యదు. ఎంత ఇస్తామంటే అంతకు సరే అంటుంది. కొంతకాలం చాలా నమ్మకంగా పనిచేస్తుంది. ఆ సమయంలో ఇంట్లో ఏ గదిలో ఏముంటాయి, నగలెక్కడ భద్రపరుస్తారు, బీరువాతాళాలు ఎక్కడుంటాయనే వివరాలను తెలుసుకుంటుంది. ఓ రోజు ముహూర్తం ఫిక్స్ చేసుకుని వృద్ధులను అన్నంలోనో ప్రసాదంలోనో లేక జ్యూస్లోనో కూల్ డ్రింక్లోనో నిద్రమాత్రలు కలిపి ఇస్తుంది. వాళ్లు మత్తులోకి వెళ్లాక బంగారు నగలతో చల్లగా జారుకుంటుంది జగదాంబ. ఒకటి కాదు, రెండు కాదు, 18 ఏళ్లలో ఈ తరహాలో దొంగతనాలు చేసింది జగదాంబ. 6 కేసుల్లో ఆమె నుంచి 9 లక్షల రూపాయలు విలువ చేసే 273 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు పోలీసులు. 10 కేసుల్లో ఇప్పటికే శిక్ష పడడంతో జైలు శిక్ష అనుభవించింది. కానీ చోర వృత్తిని మాత్రం వేడటం లేదు. 6 కేసుల్లో రికవరీ అయిన సంబంధించిన బంగారం రికవరీ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 273 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికవరీ చేసాం. ఇంకా 12 కేసెస్లో మనము బంగారం రకరకాల వివిధ బ్యాంకుల్లో ఈ మా మార్టగేజ్ పెట్టింది. సో అవి కూడా మనము డీటెయిల్స్ కనుక్కొని రికవరీ చేయాల్సి ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి, బిక్కవోలు, రాజనగరం, నెడదవోలు, కొవ్వూరు, ఉండ్రాజవరంలలో ఆమె నేరాలు చేసింది. కాకినాడ జిల్లాలో కాకినాడ, పెదపూడి, గండేపల్లి, కరప, భీమవరం జిల్లాల్లో తణుకు, తాడేపల్లిగూడెంలో జగదాంబపై చోరీ కేసులున్నాయి. బంగారాన్ని ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి డబ్బు చేసుకుంటుంది జగదాంబ. తాజాగా జగదాంబను అదుపులోకి తీసుకున్న పోలీసులు 12 కేసుల్లో ఆభరణాల రికవరీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.